మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు పామర్తి కృష్ణదాస్ అన్నారు. అయితే తల్లిదండ్రులు పిల్లల నడవడికను పరిశీలించి తొలి దశలోనే వాటిని గుర్తించి చికిత్స చేయించాలని సూచించారు. సోమవారం విజయవాడలో మానసిక రోగుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ రకాల రుగ్మతలు, చెడు వ్యసనాలతో బాధపడేవారు ఈ వైద్య శిబిరానికి వచ్చి చికిత్స చేయించుకున్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాళ్ళ మానసిక స్థితిని మనం స్టడీ చేసి, మనం ఆ స్టడీ చేసి ఏదైనా మానసిక ఇబ్బంది ఉంటే మనం వాటిని వైద్యం చేస్తే 100% ఈ పిల్లలు ఆ మత్తు పదార్థాలు బానిస అవ్వకుండా కాపాడగలము. వాళ్ళ భవిష్యత్తును కూడా మనం తీర్చిదిద్దిన వాళ్ళు అవుతాము. కొన్నిసార్లు వాళ్ళకు ఓన్లీ కేవలం కౌన్సిలింగే సరిపోతుంది ఈ పిల్లలకి. అదేవిధంగా స్కూల్ అంటే భయం, చాలామంది మనకు తెలియదు స్కూల్ అంటే భయం అంటే ఇది మానసిక సమస్య, దీనికి మంచి కౌన్సిలింగ్ ఉందని చాలామంది తెలియదు. కొన్ని స్కూల్ రిఫ్యూజులు అంటారు, అంటే స్కూల్కి వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉంటారు. కొంతమందికి పరీక్షలు అంటే భయం.